एवरीवन वेलकम टू आरएस एकेडमी दिस इज सुनील एपी एमसेट मार्क्स वर्सेस रैंक संबंधी कंबाइंड स्कोर आईपी प्लस एमसेट सो एमसेट लो मन को 160 मार्क्स अंड आईपी लो 600 मार्क्स कलगलिपि 100% గా తీసుకుంటున్న దానికి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎలానో నేను ఈ వీడియో సెషన్ మీకు క్లియర్ గా చూపించబోతున్నాను సో ఈ 160 కి ఎలాగ మనం తీసుకోబోతున్నాం 75% అండ్ అలాగే ఈ ఐపీకి ఎలా తీసుకోబోతున్నాం 25% అని క్లియర్ గా వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించిన రెండు వీడియోస్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి అప్పుడు మీకు ఈ కాంబినేషన్ ఈ 75 ప్లస్ 25 100% కాంబో ఏంటో మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది సో అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు అప్పుడు మీరు ఏ రేంజ్ లో ఉన్నారో అర్థమవుతుంది మీ ర్యాంక్ మీకు రఫ్ గా అర్థమైపోతుంది స్టూడెంట్స్ సో ఇక్కడ చూసుకోండి మనం ఎస్టిమేట్ చేసాం బిలో 100 కి సంబంధించి 83.177 వరకు బిలో 100 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది సో దాని రౌండ్ ఫిగర్ గా 84% ప్లస్ వస్తే కనుక బిలో 100 ర్యాంక్ లో మీరు ఉన్నట్టు సో మీరు ఫస్ట్ చేయాల్సి ఉంటుంది అది ఎలానో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి దాన్ని బట్టి మీరు ఈ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు ఓకే సో మీరు ఎక్కడ ఉన్నారో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ ఫస్ట్ మిషన్ ఈజీగా వచ్చేస్తుంది సో 84 ప్లస్ ఉంటే బిలో 100 ర్యాంక్ ఉంటుంది సో 65.57 దాన్ని మేము ఏంటి 66K రౌండ్ ఫిగరింగ్ చేయడం జరిగింది సో బిలో 5K ర్యాంక్లో ఉంటారు సో మీకు 66% వస్తే కనుక బిలో 5000 ర్యాంక్లో మీరు ఉన్నట్టు ఇకపోతే 55.72కి అంటే దాని రౌండ్ ఫిగర్ 56% చేసాం సో బిలో 10000 ర్యాంక్లో ఉన్నట్టు సో ఎవరైతే 56+ అంటే 56, 57, 58 ఉన్నారు వీళ్ళందరూ కూడా 10K బిలో ర్యాంక్లో ఉన్నట్టు ఎవరికైతే 49% దాకా ఉంటుందో 49%+ ఉంటుందో వాళ్ళు 20K బిలో ర్యాంక్లో ఉన్నట్టు సో ఎవరైతే 47%+లో ఉన్నారో కంబైన్ స్కోర్ 100%కి బిలో 30K ఉన్నట్టు ఒకవేళ 45%+లో ఉంటే కనుక 40K బిలో ర్యాంక్లో మీరు ఉంటారు అదే 42% బిలో మీరు 42%+ ర్యాంక్ ఒక పర్సన్ వస్తే కనుక మీరు బిలో 50K ర్యాంక్లో ఉన్నట్టు సో మీ కంబైన్ స్కోర్ 39.8% ఉంటే కనుక అప్రాక్సిమేట్గా 70K దగ్గర మీరు ఉంటుంది సో ఈ రో అంతా కూడా ఏంటంటే మేము చెప్పిన దానికి అటు ఇటుగా ఒక 5000 అటు ఇటు ర్యాంక్లో ఉంటుంది సో మెయిన్గా మీరు 84% చాలామందికి వస్తుంది ఇక్కడ చూసుకుంటే 48% ఇంకా చాలామందికి వస్తుంది సో ఇక్కడ ర్యాంక్ ఎలా ఇస్తారంటే ఎవరికైతే ఎంసెట్లో ఎక్కువ వచ్చిందో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 49% అన్నది ఒక 5000 మెంబర్స్కి వచ్చింది అనుకుందాం ఒక 5000 మందికి 5000 మందికి 49% వచ్చింది అందరికీ ఒకే ర్యాంక్ ఇవ్వలేరు కదా ఈ 5000 మందిని కూడా మళ్ళీ చూసుకుంటారు ఎవరికి ఐపీలో ఎక్కువ వచ్చినాయి సో ఐపీలో చాలామంది సేమ్ మార్క్స్ వస్తాయి అందులో మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చింది ఎంపీసీ అయితే అందులో బైపీసీ బాటనీలో ఎవరికి వచ్చిందో వాళ్ళకి చూస్తారు సో ఎవరికైతే మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిందో ఈ 5000లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి అన్నట్టు అంటే ఈ 49 కన్నా ముందు అంటే సపోజ్ బిలో 10K కదా 10,000 ర్యాంక్ అయిపోయింది అనుకోండి సో ఇక్కడ నుంచి మొదలవుతుంది అనుకోండి అప్పుడు ఈ 5000లో 10,000 ఒక ర్యాంక్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే ఐపీ మార్క్స్ కన్నా కంపారిజన్ చేస్తే ఎంసెట్లో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఇస్తారు 5000 మందిలో ఆ ఎంసెట్లో కూడా సేమ్గా వస్తే మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చిందో అక్కడ కంపారిజన్ చేస్తారు సో ఎంసెట్లో ఎవరికైతే మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మిగతా వాళ్ళ పర్సంటేజ్తో పోల్చుకుంటే బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ సో ఇది ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ కాదు ఒక 5 అటు ఇటులో వస్తుంది కానీ ఈ రోలో మాత్రం సింగిల్ ఒక్కొక్క పాయింట్కి చాలా ర్యాంక్ వేరియేషన్ ఉంటుంది సో 38% ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అరౌండ్ 80K ర్యాంక్ దాకా ఉంటుంది సో అదే 37% ఉంటే వాళ్ళకి అరౌండ్ 90K ర్యాంక్ 90,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ 36% వచ్చిన వాళ్ళకి 1 lakh ర్యాంక్ 100K ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది 35 వచ్చిన వాళ్ళకి 110 అదే 34% వచ్చిన వాళ్ళకి 120K ర్యాంక్ ఉంటుంది సో మిగతా స్టూడెంట్స్ ఎవరికి 33, 32, 31, 30, 29, 28లో వచ్చిన వాళ్ళందరికీ కూడా 120K ఎబో ర్యాంకే ఉంటుంది సో మనం చూసుకుంటే కనుక బీసీ క్యాండిడేట్స్కి ఓసీ క్యాండిడేట్స్కి మినిమం 100కి 30 రావాల్సిందే ఆ 30 కూడా 160కి 40 మార్క్స్ అన్నది ఖచ్చితంగా కావాలి
అండ్ అలాగే 600 కి 270 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. ఇలా మినిమం కట్ ఆఫ్లు అన్నమాట ఇవి. ఇవి వచ్చి 30 వచ్చిన వాళ్ళే బీసీ ఓసీలు కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనుకోండి, మనకి 28 దాకా వచ్చినా సరే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మాత్రమే కండిషన్ ఉంది. 600కి మాత్రం 240 రావాలని ఉంది, కానీ ఇక్కడ 160కి మాత్రం ఎంత వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. సో వాళ్ళకి ఇది మాత్రమే కన్సిడరేషన్ చేస్తారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో వాళ్ళకి 28 వచ్చినా 29 వచ్చినా వాళ్ళు మాత్రం క్వాలిఫై అవ్వే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఐ హోప్ మీకు ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఒక క్లారిటీ అందించాం అనుకుంటున్నాము. సో మ్యాక్సిమం ఇవి ఇచ్చిన వాటిలో మీకు 5K అటు ఇట్లో ర్యాంక్ వీళ్ళకి ఉంటుంది, మేము ఇచ్చిన దాంట్లో దీంట్లో 10K అటు ఇట్లో ఉంటుంది స్టూడెంట్స్. ఇది చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు ఏపీ రిజల్ట్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయని. మీకు కొంత రిలాక్సేషన్ ఇచ్చే ఉద్దేశంతోనే మేము ఇది మీకు అందిస్తున్నాం స్టూడెంట్స్. సో మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ అదేవిధంగా మీరు బీటెక్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్కోప్ ఆఫ్ వీడియోస్ మీకు సజెషన్స్ ఉండొచ్చు. మేము ముఖ్యంగా చూసుకుంటే మ్యాథ్స్ క్లాసెస్ రవి సార్ వస్తారు, అండ్ అలాగే ప్రోగ్రామింగ్ కోసం కూడా రవి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు బీటెక్ త్రూ కూడా మా గైడెన్స్ చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి మీరు మంచి రిలాక్సేషన్ అందించిన వాళ్ళు అవుతారు స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.